మంచిరు అంతే. ఇట్లే మాట్లాడితే తప్పకుండా ఇరుగుతాయి కూడా, దానికి కూడా ఎక్కువ టైం పడుతుందని నేను అనుకుంటలేను. మరి మీ నాయన కామారెడ్డి ఓడిపోయింది కదా, ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఆయన పోయి కామారెడ్డి ఓడిపోయింది కదా, ఆడ మీ నాయన మెడలు ఇరుగొట్టింది కాషాయం కన్ను అనే కదా, ఎందుకు మర్చిపోతారు, ఎందుకు మాట్లాడతారు ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు. ఇంకో మాట స్క్రోలింగ్ వస్తుంది, 93 కులాలను ఏకం చేసిండు మా జ్ఞానేశ్వర్ అన్న, ఏం గౌరవించింది మీ పార్టీ బీసీలకు, ఏమిచ్చింది 2-3 మంత్రి పదవులు ఇవ్వని మీరు బీసీల గురించి మాట్లాడతారా, 55% ఉన్న బీసీలను గౌరవించింది మేము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది మేము, బీసీలకు సముచిత గౌరవం ఇచ్చింది మేము. ఊరంతా ఎందుకన్నా మెదక్ పార్లమెంట్ చెప్తా, 3 ముదిరాజ్ సోదరులకు ఇచ్చిన మీద పక్కనే ఉన్నాడు మా మెదక్కి వెళ్ళి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ ముదిరాజ్, సంగారెడ్డికి వెళ్ళి పోటీ చేసిర్రు రాజు ముదిరాజ్, గజ్వేల్కి వెళ్ళి పోటీ చేసిర్రు ఈటల రాజేందర్ ముదిరాజ్, నర్సాపూర్కి వెళ్ళి పోటీ చేసిర్రు ఎర్రగొల్ల మురళీ యాదవ్, పటాన్చెరువుకి వెళ్ళి పోటీ చేసిర్రు నందీశ్వర్ గౌడ్. 7 ఎమ్మెల్యేలు ఉంటే 5 ఇచ్చినాం కదనే మేము బీసీలకి, మీరేమి ఇచ్చిర్రే, గెలిచిన ఒక ముదిరాజ్ ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు వాళ్ళు, ఈటల రాజేందర్ని తీసేసినాక మంత్రి పదవి ఇస్తా అని కేసీఆర్ కూడా ఒక ముదిరాజుకు మంత్రి పదవి ఇవ్వలే, వీళ్ళు వచ్చి ఇవ్వలేదో చెప్తే ఎట్లా చేయండి. బీఆర్ఎస్ సిఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు కేటీఆర్ గారు, ఒక్కటి కూడా రాదు. నీకు ఇంకేమైనా ఆలోచన ఉంటే రా మెదక్కి, ఇంకా నామినేషన్ వేయలే కదా మీ క్యాండిడేటు, నువ్వు ముఖ్యమంత్రిని అడిగినావు కదా మల్కాజ్గిరికి రా నేను పోటీ చేస్తాను, నేను నిన్ను అడుగుతున్నా, లేకపోతే నువ్వు ఉభయ కరీంనగర్లో పోటీ చేయి బండి సంజయ్ మీద చూద్దాం, లేదు ఆడొద్దు మీ నాయన గెలిచినటువంటి ప్రాంతం మెదక్కి వస్తా అంటే రా కేటీఆర్ వచ్చి మెదక్ ఒక్కటి గెలిచి చూపెట్టు చాలు, మిగతా సంగతి తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ.